వారు అనసాగరం గ్రామం వద్ద శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కు కబేలాలను తరలిస్తున్న 22 గోవుల్ని పట్టుకున్నారు నందిగామ పోలీసులు. గోవుల్ని తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి రోడ్ సేఫ్టీ అధికారులు వారిని అడ్డుకుని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ ని విచారిస్తున్నారు. ఆ రోడ్ సేఫ్టీ వెహికల్ డ్యూటీ ఎక్కాం నేను, ఇప్పుడు మా సిబ్బంది డ్రైవర్ గారు మా కాన్సల్ ఎక్కి డ్యూటీ గరికపాడు నుంచి దొండబండ వరకు మేము చేయాలి డ్యూటీ. రోడ్డు మీద ఎలాంటి వాహనాలు ఆపకుండా చేయటం, ఒకవేళ వాహనాలు ఆపితే వాళ్ళు తీపి చేసి ఆ ట్రక్కు లేబేళ్ళు పెట్టించాలి. అవన్నీ ఆ డ్యూటీ అయితే ఈరోజు మేము అనాసారం పైన ఒక పోలీస్ రోజు ఉత్తరం ఉండేసరికి ఒక వ్యాన్ అనేది స్పీడ్కి వెళ్తుంది. స్పీడ్కి వెళ్తుంది ఏంటో బాబు అని చూస్తే పైన టాప్ వేసేసారు. టాప్ వేసారు, ఎంత స్పీడ్ వెళ్తున్నాడు మళ్ళీ అయితే వాచ్ చేస్తే ఉండి గేదెలు అన్నారు. గేదెలు అయితే అంత స్పీడ్ ఎందుకు వెళ్ళాలా బాబు అని అంటే ఆపేస్తే చివరికి వాళ్ళు 22 ఎద్దులు ఆవులు వెళ్తాయి సార్. 22 ఆవులు శ్రీకాకుళం నుంచి హైదరాబాదు కట్టింగ్ తీసుకెళ్తున్నాం, మా వాండ గారు అక్కడ ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నాడు అని చెప్పారు. చేస్తే మరి ఇలా తీసుకెళ్ళకూడదా బాబు, ఆవులు మన హిందూ దేశం కాబట్టి మనం తీసుకెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, తప్పు గోసంగం హ్యాండ్ ఓవర్ చేయాలని ఆ ఉద్దేశంతో మనం నందిగా పోలీసులు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయటం. ఎంతమందిని అదుపు తీసుకుంటారు? 22 ఉన్నాయి అన్నారు, దాంట్లో 22 దాకా ఉన్నాయి అని చెప్పారు.